యువకులు మత్తుకు బానిసై చెడు వ్యసనాలు బారిన పడి అనేక దారుణాలకు పాల్పడుతున్నారని నందిగామ సే నాగేంద్ర కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణంలో నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా పోల్చుకున్నప్పుడు మీరు ఆ విల్ పవర్ ఏమైనా నేను దీంట్లో నుంచి బయటికి రావాలా, బయటికి రాకపోతే జరిగే నష్టాలు ఏంది, బయటికి రాకపోతే ఏమవుతుంది, ఫస్ట్ నీ ఇల్లు గుల్లవుతుంది. ఎందుకంటే డబ్బులు వ్యసనానికి అలవాటు పడినాక ఇస్తూ ఉండాల్సిందే. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా ఒళ్ళు గుల్లవుతుంది. అంటే హెల్త్ ఇందాక మా సిఏ గారు చెప్పినట్టు మీ యొక్క కిడ్నీస్ చిన్నగా ఒక్కొక్క ఆర్గాను పనిచేయకుండా పోతుంది. మీకు 30-35 ఏళ్ళు వచ్చే లోపల ఒక 50-60 ఏళ్ళ వయసు ఒకటిలాగా అయిపోయి సావు కూడా తొందరగా వస్తుంది. ఇంకా అవి కాకుండా ఆల్రెడీ పెళ్ళి అయితే ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. సో ఈ విధంగా మీకు తెలియకుండానే మీ ఇల్లు ఒళ్ళు గుల్లవడమే కాకుండా పిలిచాం. కనీసం 10లో ఇద్దరిని మార్చగలిగిన కూడా మా ప్రయత్నము మాకు సార్థకత ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాను అన్నమాట. సో ఈ ఈ విల్ పవర్ అనేది ఇది తగ్గిపోకూడదు. పోనీ వీళ్ళు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఈ అడిక్షన్ నీ వాని కంట్రోల్లో ఉండదు. వానికి ఆ టైం అయ్యేసరికల్లా నరాల్లో పెరుగుతుంటుంది, ఆడిపోతే బాగుంటుంది, వాళ్ళ కాడ కూర్చుంటే బాగుంటుంది. సో అది జరగకుండా ఉండాలంటే ఫ్యామిలీ రోల్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళను ఫుల్ టైం ఎంగేజ్ చేసి పెట్టాలి, అంటే మీతో పాటు పనికి పిలుచుకుపోవడం. సో మీరు తినే కాడ తినిపించడం, మీరు పడుకునే కాడ పడుకోబెట్టుకోవడం, ఈ విధంగా చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ విధంగానే తప్పు స్టార్ట్ అవుతుంది. ఈ లాస్ట్కు మీరు అది లేకుంటే జీవితమే లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది తీసుకున్న తర్వాత మీలో వివేచన విచేచన కోల్పోతారు అన్నమాట. తెలియకుండానే అది లభ్యత కానప్పుడు ఇంట్లో డబ్బు లేనప్పుడు ఇంకా దొంగతనాలు. ఇప్పుడు ఇందాక మన ఉమ్మనేస్తాయి చెప్పిన కేసు బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు నిన్న మొన్న కూడా వాళ్ళ గురించి చదివితే కూడా వాళ్ళు ఏంటంటే 24 గంటలు వచ్చారంటే మాత్రం మీరు కంగారు పడిపోయారు.